Action! Pellichupulu సినిమాతో తో దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ చిన్న సినిమాగా రూపొందిన పెళ్లిచూపుల సినిమా పెద్ద విజయం సాధించి రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో సైతం రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి స్టార్ హీరోల నుంచి సైతం ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఐఫా అవార్డ్స్ 2017 పై తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ తరుణ్ భాస్కర్ ఏమన్నాడంటే, ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ అనేవి సినిమా టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కాదని, కేవలం టీవీ ఛానల్స్ కోసం అని కామెంట్ చేశారు. అంతేకాకుండా అవార్డ్స్ ఫంక్షన్ అనేవి డబ్బు సంపాదించడం కోసమే అంటూ ఆయన ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇంకా మనం స్టార్డమ్ చుట్టూ తిరుగుతున్నాం, నేను మాత్రం అలా చేయను, స్టార్లతో సినిమా చేయను, కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తూ వెళ్తాను అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఐఫా అవార్డ్స్ 2017 లో పెళ్లిచూపుల సినిమాలో నటించిన ప్రియదర్శికి అవార్డు రావడం సంతోషంగానే ఉంది. అయితే మా చిత్ర బృందం పడ్డ కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని భావించాను, కానీ అలా జరగలేదు అన్నారు. పెళ్లిచూపుల సినిమాకి అవార్డులు రాలేదని ఈ కామెంట్స్ చేయడం లేదు. క్షణం చిత్రానికి అవార్డుల పంట పండి ఉంటే నా తలను గర్వంగా పైకెత్తి నడుచుకుంటూ వెళ్లేవాడిని, అప్పుడు ఈ ఫంక్షన్ నిజమైనవి, గొప్ప సినిమాలకు మాత్రమే పట్టం కడతారని నమ్మేవాడిని, కానీ ఇక్కడ అలా జరగలేదు అని తరుణ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. కన్నడ చిత్రాలకు వచ్చిన అవార్డులు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కన్నడలో ఏ సినిమాకైతే గొప్ప కథ, దర్శకత్వం, నటన ఉన్నాయో అవే అవార్డులను అందుకున్నాయి అని తరుణ్ భాస్కర్ అన్నారు. ఇప్పుడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను, స్టార్స్తో ఎట్టి స్థితిలోనూ సినిమా చేయను, ఇలానే కొత్త కథలతో ప్రయోగాత్మక సినిమాలు చేస్తాను అంటూ తరుణ్ భాస్కర్ తన మనసులో మాట బయటపెట్టారు. మరి తరుణ్ భాస్కర్ కామెంట్స్ పై సినీ ప్రముఖులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.